బీఆర్ఎస్ గుండాలు మహాముత్తారం మండలం నీనాజీపేట కిష్టాపూర్ అనే హామ్లెట్ గ్రామం ఆ గ్రామంలో కాంగ్రెస్ పార్టీ ఈ సంఘీభావం పలుకుతూ ప్రచార కార్యక్రమంలో పాల్గొన్న ఓడేడు గ్రామానికి సంబంధించిన గ్రామ సర్పంచ్ బక్కన్న గారు వారి సతీమణి ప్రచారం కంప్లీట్ చేసుకొని వస్తున్న సందర్భంలో వందలాది మంది బీఆర్ఎస్ దుండగులు దారికి అడ్డం నిలబడి వారి కార్ని ధ్వంసం చేసి అద్దాలు పగులగొట్టి ఆడమ్మాయని చూడకుండా సర్పంచ్ గారిని వారి సతీమణిని కొడుతూ ఇన్పరాడ్లతో కత్తులతో కట్టెలతో అతి క్రూరంగా కొడుతూ కాంగ్రెస్ పార్టీకి ఎట్లా ప్రచారం చేస్తా ఉన్నావు, కాంగ్రెస్ పార్టీకి ప్రచారం చేస్తే ఏ విధంగానైతే లాయర్ దంపతులను దంపామో అదేవిధంగా చంపబోతున్నామని వారు చెప్పి అతి క్రూరంగా కొట్టడం జరిగింది. ఈరోజు సర్పంచ్ గారు మరి క్రిటికల్ పొజిషన్లో వరంగల్ హజారా హాస్పిటల్లో చికిత్స పొందుతా ఉన్నారు. నేను ఈరోజు మేము ఆర్డీఓ ఆర్ఓ ఆఫీస్కి వచ్చాం, అబ్జర్వర్ గారు వస్తున్నారని తెలియగానే వారికి ఈ సంఘటనలు అన్నింటినీ వివరించి మొదలుగా ఇక్కడ శాంతి భద్రతలు కరువైనవి, మొదటి నుంచి శాంతి భద్రతలు కరువైనాయి. ఎలక్షన్ వచ్చినప్పుడు కనీసం ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా అన్ని జాగ్రత్తలు తీసుకొని శాంతియుతంగా ఎన్నికలు నిర్వహిస్తాయని నమ్మకంతో ముందుకెళ్తా ఉన్నా. కానీ ఈరోజు జరుగుతూ ఉన్న సంఘటనలు సందర్భాలు మరి ఈజీగా తీసుకుంటున్న వైనం కనబడతా ఉంది. మేము అడుగుతా ఉన్నాం ఎన్నికల్లో ఇతర పార్టీలు ప్రచారం చేయొద్దా అని ప్రభుత్వాన్ని అడుగుతాం. ఈ ప్రభుత్వ అధికారం ఈరోజు ఈ పరిస్థితి ఈ విధంగా ఉంది. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా మా రెస్క్యూకి రావాలి, మా ప్రాంత ప్రజలకు రెస్క్యూకి రావాలి, రక్షణకు రావాలి. మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నాయకులు వివిధ గ్రామాల్లో వివిధ వార్డుల్లో తిరుగుతూ కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని తిరుగుతా ఉన్న సందర్భంలో వారికి ప్రాణహాని కలిగిస్తామని నేరుగా ఫోన్ల ద్వారా కొన్ని సందర్భాల్లో సెటిలైట్ ఫోన్లు ఉపయోగించుకొని హెచ్చరికలు చేస్తా ఉన్నాం. ఉదాహరణ చెప్పిండ్రు నిన్న, ఇదే విధంగా చేస్తామని నిన్న ఒక వారి పార్టీకి కార్యకర్త నాయకుడు ప్రధాన నాయకుడు మరి వాట్సాప్లో పెట్టి అందరినీ బెదిరించే కార్యక్రమం చేస్తా ఉన్నాం. ఇంత జరుగుతూ ఉన్నప్పటికీ ఏమి జరుగుతలేదు అనే నిషాలో కాంగ్రెస్ పార్టీ చెప్తున్నప్పటికీ పోలీస్ యంత్రాంగం మాత్రం దాన్ని పట్టించుకోవటం ఎలక్షన్ కమిషన్ సంబంధించిన అధికారులు కంప్లైంట్ చేయడానికి వచ్చిన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల నాయకుల సంఘటన వారి ప్రాణాల విషయంలో మీరు తీసుకుంటున్న జాగ్రత్త ఏంటి? ఈరోజు ఎవరో బీఆర్ఎస్ నిన్న దాడిలో పాల్గొన్న వ్యక్తి ఈ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నాయకుడు అనిల్ రెడ్డి ఏం రాస్తాడు, ఖబర్దార్ కాంగ్రెస్ నాయకులారా, మదన్న గురించి మాట్లాడితే బక్కన్న గాని పట్టిన అదే మీకు పడుతుంది, ఎక్కువ చేస్తే రోజుకో శవం వేస్తుంది ఖబర్దార్ కాంగ్రెస్ నాయకులారా. ఇంత ధైర్యాన్ని ఇసగల్పి
పూనకంలాగా వారి నాయకత్వం ఎవరు కేసీఆర్ గారు తీసుకొచ్చారు ఎవరు టిఆర్ఎస్ పార్టీ ఆది నాయకత్వం ఇక్కడ ఏ నాయకత్వాన్ని ప్రోత్సాహం చేస్తుంది రౌడీయిజం గుండాయిజం మర్డర్ల సంస్కృతి ఉన్న ప్రోత్సాహం చేసిన నాయకత్వాన్ని ముందు పెట్టింది ఈరోజు మేము అడుగుతా ఉన్నాం లాయర్ దంపతులను చంపినప్పుడు చంపింది ఎవరు ఆనాడు బీఆర్ఎస్ పార్టీ మండల బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు ఇంకోలెవరు ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి మేనల్లు ఇంకా బీఆర్ఎస్ పార్టీ ఇతర నాయకులు అలా అదే విధంగా గందరగోళ పరిస్థితిని సృష్టించి ఓట్లు దండుకుందామనే ఆలోచన చేసి ఒక పక్కన ఓటమి భయంతో మా కార్యకర్తని నాయకుల్ని భయభ్రాంతులను చేసి ప్రజలు ఓటేస్తారని అనుకుంటున్నారు ప్రజాస్వామ్యంలో ఇవన్నీ ప్రజలు గమనిస్తారు వారు మాపై ఒక నిబంధన పెట్టే ప్రయత్నం చేశారు పుట్టింది వారే ఉల్టా చోర్ కోత్వాల్కు డాటే అన్నట్టు ఈరోజు పుట్టింది వారు సంపుదామని వచ్చి అతి క్రూరంగా పుట్టింది వారే పుట్టి మాజీ నక్సలైట్ అని చెప్తా ఉన్నారు బక్కన్న గారు ఆయన ఆ వాదాన్ని వదిలిపెట్టి ప్రజాస్వామ్య వాదములో ప్రజల ఓట్లతో గెలిచిన సర్పంచ్ అంటే ప్రజాస్వామ్య వాదమా అన్నీ వదిలేసి వచ్చింది ప్రజాస్వామ్యంలో మమేకైపోదామని వచ్చిన అతన్ని పట్టుకొని ఈరోజు